ఓ సిమ్ కార్డ్ రేటు మహా అయితే ఎంత ఉంటుంది? 50 రూపాయలు. మహా అయితే 100 రూపాయలు. కానీ వాళ్ళు మాత్రం ఒక్కో సిమ్ 3000కు అమ్ముతున్నారు. వైజాగ్ లో జరుగుతున్న ఈ సిమ్ కార్డుల కథ కలకలం రేపుతుంది. జూన్ 18న మధ్యాహ్నం 12 గంటల సమయంలో న్యూపోర్ట్ పిఎస్ పరిధిలోని దయాల్ నగర్ లో కలకలం రేగింది. పూరిపాకలో కొందరు యువకులు ఆధార్ కార్డులు సేకరించడం సంచలనం రేపింది. ఆధార్ నెంబర్ చెప్పి డిజిటల్ ఫింగర్ ప్రింట్ వేయండి, డబ్బులు పట్టుకెళ్ళండి అంటూ బాలచెరువు రోడ్డు దగ్గర ప్రచారం చేశారు. ఒక్కో కార్డుకు 500 రూపాయలు చెల్లిస్తున్నారనే సమాచారం కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతమంతా పాకింది. కరోనా కారణంగా ఉపాధి లేని అల్పాదాయ వర్గాలను ఈ వ్యవహారం బాగా ఆకర్షించింది. డౌట్ వచ్చిన కొందరు యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చి ముఠా గుట్టురట్టు చేశారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వి నరసాపురం గ్రామానికి చెందిన కారే తాతారావు అలియాస్ నాని స్థానికంగా మొబైల్ షాప్ నిర్వాహకుడు. ఆన్లైన్ లో రమ్మి ఆడటం అలవాటు చేసుకున్న నాని మరో ముగ్గురితో ముఠా కట్టాడు. డబ్బులు సంపాదించడానికి తనకు తెలిసిన విద్యను పక్కదారి పట్టించి నిరుపేదలను టార్గెట్ చేశాడు. ఒక్కో డిజిటల్ తమ్ వేయడానికి 200 నుంచి 500 రూపాయలు ఎరగవేశాడు. మరికొందరికి ప్రభుత్వ పథకాలు ఆశపెట్టారు. కమ్యూనికేషన్ ప్రపంచంలో సెల్ ఫోన్లు సృష్టించిన విప్లవం అంతా ఇంతా కాదు. మొబైల్స్ వినియోగం ఏటికేడు పెరుగుతోంది. ఇప్పుడు డ్యూయల్ సిమ్ ఫోన్లే ఎక్కువ. నేరగాళ్లు, ఆన్లైన్ రమ్మి, బెట్టింగ్స్ వంటి నిషేధిత క్రీడలు ఆడేవారు తరచూ సిమ్ కార్డులను మార్చేస్తుంటారు. అయితే డిజిటల్ తంబుతో సంపాదించే ఈ గ్యాంగ్ ఫేక్ జీపీఎస్ యాప్ ఆధారంగా రమ్మి సర్కిల్, రమ్మి కల్చర్ లాంటి ఆన్లైన్ జూదంలో పాల్గొంటున్నారు. మోసం చేస్తూ ఒక్కొక్కరు నెలకు 40 నుంచి 45 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఆన్లైన్ రమ్మిని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో బెట్టింగ్ బాబులు కొత్త కొత్త మార్గాలను అన్వేషించి అమాయకుల వ్యక్తిగత డేటాతో చెలగాటమాడుతున్నారు. డబ్బులు ఎరగా చూపి పేదవారినే టార్గెట్ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈ ఫేక్ సిమ్ కార్డ్ దందా గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ప్రభుత్వం నిషేధించిన రమ్మీ గేమ్ను ఆడేందుకు ఫేక్ సిమ్ కార్డ్స్ తయారు చేసి వాటి ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఏసీపీ శిరీష మనతో ఉన్నారు. మేడం, ఈ కేసు అసలు మనకి ఎట్లా వచ్చింది, ఎలా డిటెక్ట్ చేయగలిగాం, అసలు ఏంటి కేసు వెనుకాలన్న పూర్వపరాలండి? యాక్చువల్లీ ఇది 2 డేస్ బ్యాక్ పబ్లిక్ ఇంటిమేషన్తోనే మేము చర్య తీసుకోవడం జరిగింది. ఏంటంటే మెయిన్గా ఈ వీళ్ళు వచ్చేసి ఈ సిమ్ కార్డ్స్ ఇవన్నీ తీసుకుని వచ్చేసి వీళ్ళు ఆధార్ కార్డ్ పబ్లిక్ ఆధార్ కార్డు బయోమెట్రిక్ వేయించుకునేసి ఆ సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేయించుకుంటారు. సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేయించుకునేసి దాని ద్వారా ఆ కేవైసీ పర్టికులర్స్ యూజ్ చేసి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. మెయిన్గా ఇదేంటంటే ఆన్లైన్ రమ్మీ ఇప్పుడు సమ్ యాప్స్ ఉంటాయి, ఆన్లైన్ రమ్మీ కల్చర్, తర్వాత ఆన్లైన్ రమ్మీ సర్కిల్ అనేసి, వీటిల్లో ఎంటర్ అవ్వాలంటే మెయిన్గా ఈ సిమ్ కార్డ్స్ ఏంటంటే ఎక్కువ బ్లాక్ అవుతుంటాయి. ఎందుకంటే కొంచెం ఫ్రాడ్ చేసే వాళ్ళని వెంటనే బ్లాక్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ సిమ్ కార్డ్స్ కావాలి కాబట్టి వీళ్ళు ఇలా సిమ్ కార్డ్స్ అదర్ పేర్ల పైన యాక్టివేషన్ చేసుకునేసి వాళ్ళు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మొత్తం క్రియేట్ చేసి ఆ యూపీఐ ఐడి తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్తో గేమ్ స్టార్ట్ చేస్తారనమాట. ఎన్ని కంపెనీల సిమ్ కార్డులను వీళ్ళు ఉపయోగిస్తున్నారు, అసలు ప్రజల నుంచి కేవైసీలు తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి సిమ్ కార్డులు వాళ్ళ పేరు ఇష్యూ చేసేటప్పుడు వీళ్ళు ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా, ప్రజలకు డబ్బులు ఇవ్వటం కానీ, ఏ గ్రూపులకి వీళ్ళు ఇప్పటివరకు డబ్బులు ఇచ్చినట్టు మీరు గుర్తించారు? యాక్చువల్గా ఏంటంటే ప్రజలకి వీళ్ళు ఒక 200-300 అలా ఇస్తాము, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అలా అనేసి, ఇప్పుడు సమ్ లెస్ ఇన్కమ్ పీపుల్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, తర్వాత ఇలా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు కదా, సో సమ్ అలా తీసుకునేసి, ఆర్ మేబీ ఇంకోటి ఏంటంటే మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ గవర్నమెంట్ స్కీమ్స్కి యూజ్ఫుల్ అవుతుంది, మేము ఫ్రీగా క్రియేట్ చేస్తాము, అలా కూడా కొంతమందిని మోసం చేస్తే ఇలా తీసుకుంటున్నారు వాళ్ళ డీటెయిల్స్. ఒక్కొక్క సిమ్ కార్డ్ని వీళ్ళు ఎంతమందికి ఉపయోగిస్తున్నారు మేడం, ఎంతమంది అమ్ముతున్నారు, ఏ రేట్కి అమ్ముతున్నారు ఇప్పుడు? యాక్చువల్గా వీళ్ళకి మొత్తం టోటల్ ఒక సిమ్ కార్డ్ యాక్టివేషన్ అండ్ దీనికి జనరల్గా 550 అలా అవుతుంది ఎక్స్పెండిచర్. కానీ వీళ్ళు ఏంటంటే కొంతమంది వీళ్ళంతకు వీళ్ళు క్రియేట్ చేసుకునే, అదే వీళ్ళు యూజ్ చేసుకోవడానికి కొన్ని ఉపయోగిస్తారు, కొన్ని ఎక్స్ట్రా ఉండేటివి తర్వాత చేసేటివికి ఆన్లైన్ రమ్మీ యూజర్స్ ఇలానే ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సమ్ 2000-3000 రేంజ్లో అమ్ముతూ ఉంటారు. అంటే ప్రజలకు మీరు ఎట్లాంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు, అంటే ఈ సిమ్ కార్డులకు సంబంధించి మోసాలు జరుగుతున్నాయి, ఇప్పుడు వీధుల పక్కన రోడ్డు పక్కన మీద కూడా సిమ్ కార్డులు అమ్మే పరిస్థితి ఉంది కదా, ఎట్లాంటి సలహా ఇవ్వబోతా ఉన్నారు?
మేము మెయిన్గా మా డిపార్ట్మెంట్ నుంచి మేము చెప్తున్నది ఏంటంటే, ఇలా కేవైసీ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇలా వాళ్ళు వచ్చి ఇలా మేము క్రియేట్ చేస్తాము అది చేస్తాము అంటే ఏదీ ఇవ్వదు. శ్రీష్ రాజేంద్రెడ్డి, విశాఖపట్నం.